నేర రహిత గ్రామంగా తిప్పన్నపేట భవిష్యత్తులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి గ్రామంలో కూడా రాజకీయ పార్టీలు ఉంటాయి. మనం రాజకీయాలు చూసి పక్కన పెడదాం. మనం అందరం మంచిగా ఉన్నట్టయితే శాంతి సౌభాగ్యాలతో మంచి పద్ధతిలో మనం ఒక నడవడిక ఒక సాంప్రదాయ పద్ధతిలో మనం ఉన్నట్టయితే సమస్యలు ఇక్కడనే పరిష్కారం అయితే కోట్ల దాకా పోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల మీరు కొట్లాడుకోకుండా మీలో మీరే తగాదాలు పరిష్కరించుకోవాలా. ఈ గ్రామ సంస్కృతే ఈరోజు సుప్రీంకోర్టు రమణా గారి సూచనల మేరకు ఈరోజు ప్రతి గ్రామం జరిగింది. ఈ ఇన్స్పిరేషనే గ్రామాలలో ఉన్న ఈ వ్యవస్థ ఏంది మనం కూర్చొని తెలబడి చేసుకొని నలుగురు పెద్ద మనుషుల మధ్యలో చేసుకునే విషయాలు ఏవైతున్నాయో ఈరోజు కోర్సు కూడా వాటిని ఆచరించి ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది. గతంలో మేము చదువుకున్న రోజులలో ఒక జడ్జి గారిని చూడాలంటే ఏదో సినిమాలలో చూసే పరిస్థితి. ఈరోజు చట్టమే మీ ముందరికి వచ్చింది. చాలా అదృష్టవంతులు మీరు. ఏ అవకాశం ఉన్నా ఏ అనుమానాలు ఉన్నా మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఇది ఒక రాజకీయ వేదిక కాదు. రాజకీయ వేదిక కాకుండా కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో తెలుసుకోవడానికి ఇంతమంది యువకులు ఉత్సాహవంతులు విద్యార్థులు రకరకాలుగా తెలిసిన ఫీల్డ్స్ కి వచ్చిన అందరికి కూడా మరొకసారి మా భారత సోషల్ జగిత్యాల పక్షాన ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రజల వద్దకే న్యాయ వ్యవస్థ ఇలాంటి భయాందోళనకు గురి కాకుండా చట్టాల గురించి మీకు తెలియపరచడానికి ఈరోజు న్యాయమూర్తే మీ ముంగిటకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడానికి ఓ రెండు మూడు చట్టాల గురించి మేము వివరించదలుచుకున్నాం. అందులో భాగంగా మొట్టమొదట గ్రామాలలో ఎక్కువ శాతం ఈ మధ్య చిన్న చిన్న సమస్యలు తగాదాలు అయితేనేమి ఇవన్నీ గ్రామాలలో ఎక్కువ శాతం నిత్యం జరిగే చిన్న చిన్న సంఘటనలు. వీటిలో భాగంగా ఏ పద్ధతిలో మనం ఉంటే బాగుంటుంది అనే దాంట్లో చట్టాల గురించి అవగాహన పెంపొందించడంలో భాగంగా వాస్తవంగా ఎవరైనా అప్పు తీసుకున్నట్టయితే కాగితాలు ఏదైనా ఉన్నట్టయితే పెద్ద కాగితాల మీద దయచేసి రాయించకండి. గ్రామంలో చదువుకున్న వ్యవస్థ ఉంది. సర్పంచ్ గారు ఉన్నారు, ఎంపీటీసీ గారు ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. మీతో పారిపక్షాన జగిత్యాల కోర్టు కూడా దగ్గరలో ఉన్నది. దాంట్లో ఉచిత న్యాయ సేవలు అందించడానికి కూడా అక్కడ న్యాయవాదులు ఉంటారు. ఈ ప్రోగ్రామ్ కూడా జరిగేది న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. దీనికి చైర్మన్ గారు సెకండరీ డిస్ట్రిక్ట్ జడ్జి పదవితో పాటు న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కూడా సురేశ్వర్ గారే ఉంటారు. వారికి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడ ఉంటారు. ఒక దాదాపు ఒక 6-7 మంది ప్యానల్ అడ్వకేట్స్ కూడా ఉచితంగా న్యాయ సలహాలు అందించడానికి కూడా అక్కడ ఉంటారు. వారు మీకు సూచనలు చేస్తారు. ఎప్పుడు కూడా తెల్ల కాగితాల మీద అప్పు పత్రాలు రాసుకోవడం తప్పు. ప్రామిసరీ నోట్స్ ఉంటాయి, ప్రామిసరీ నోట్స్ మీద రెవెన్యూ టికెట్లు పెట్టుకోవాలా? దానికి 50,000 మందం అయ్యేది ఉంటే దాని మందం టిక్కట్లు, 1,00,000 ఉంటే 1,00,000 టిక్కట్లు. తెలిసిన చట్టాల గురించి అవగాహన ఉన్న వాళ్ళతో రాయించుకున్నట్టయితే రేపు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఉంటాయి. చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు పెళ్లి అయిన అనంతరం ఆ భార్య తర్వాత తను కన్న పిల్లలు ఏ విధంగా అయినా పోషించాల్సినటువంటి బాధ్యత భర్తది మాత్రమే. అయ్యా నేను పని చేస్తలేను, నాకు పని లేదు, నాకు సంపాదన లేదు, ఈ మాటలు ఏమి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ భార్యను మరియు 18 సంవత్సరాలు వచ్చే వరకు నీ పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళని సాధవలసినటువంటి బాధ్యత అంటే వాళ్ళని పోషించవలసినటువంటి బాధ్యత పురుషుల మీదనే ఉంటుంది. అది ఆ ఏ విధంగా ఉండాలంటే జడ్జి గారు చెప్తుంటారు అప్పుడప్పుడు బే బారో ఆర్ స్టీల్ నువ్వు దొంగతనం చేస్తావా, బిచ్చం వేసుకుంటావా, అప్పు చేస్తావా, నీ భార్య పిల్లల్ని పోషించాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా మగవాళ్ళ మీద ఉంటుంది. నేను 100 రూపాయలు సంపాదించాను, 150 రూపాయలు తాగేశాను కాబట్టి నా భార్య పిల్లలకి ఏం తిండి లేదు అంటే తీసుకుపోయి జైల్లో పెట్టే అధికారం కూడా చట్టంగా ఉంటుంది. ఎవరైనా భార్య కానీ పిల్లలు కానీ భర్త తిండి పెట్టకుండా సతాయించినట్లయితే అంటే బాధించినట్లయితే నేరుగా కోర్టుకు వచ్చి 125 సిఆర్పిసి ప్రకారం మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే ఆయన యొక్క జీవన స్థితిగతులను ఆయన సంపాదన ప్రకారం ఆయనకి ఎంత సంపాదన ఉందో దాని ప్రకారం వీళ్ళకి నెలవారీ అవసరాలు ఎంత ఉన్నాయి అంటే వీళ్ళ స్కూలు, వీళ్ళ బట్టలు, వీళ్ళ పొట్ట, వీళ్ళ చదువు ఏం అవసరం ఉన్నదో చూసి కోర్టు ఆలోచించి
ఆ తీర్పు ఇస్తారు ఒకవేళ ఆ తీర్పు ప్రకారం మెయింటెనెన్స్ ఇయ్యనట్లయితే ఆయన జైలు పంపించేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి మగవాళ్ళందరూ కూడా రీసెంట్లీ దాటిపల్లి గ్రామంలో జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి 3000 ఇచ్చి 3000 తో ఏం చేస్తావంటే ఆడవాళ్ళు అయితేనేమో చీర వస్తుంది మంచి విలువ గల చీర వస్తుంది అంటారు మగవాళ్ళు అయితే ఒక డ్రెస్ వస్తుంది లేకుంటే ఇంకేదైనా అవసరాలకి వస్తుంది 3 కిలోల మాంసం వస్తుంది అట్లా విలువ కట్టగలుగుతారు 3000కి అదే వేరే వాళ్ళకి ఇస్తే 3000 కంటే 3000కు కూడా హత్య చేయగలుగుతారు చిన్న ఎగ్జాంపుల్ మొన్న మాకు ఒక 15 రోజుల కింద తాటిపల్లి గ్రామంలో జరిగింది టిఆర్ నగర్ నివాసులు 3 వ్యక్తులు ఒక మేనమామ మేనల్లుడు వాళ్ళ బంధువు 3 కలిసి పతలాట గేమింగ్ ఆడడానికి ఒక ప్లేస్ కి వెళ్తారు గేమింగ్ ఆడిన అక్కడ ఒక వ్యక్తి దగ్గర 2000 ఉంటాయి చనిపోయిన వ్యక్తి దగ్గర 2000 ఉంటాయి ఇంకో వ్యక్తి దగ్గర 2000 ఉంటాయి ఇంకొక వ్యక్తి దగ్గర 1000 రూపాయలు ఉంటాయి ఈ 3 వ్యక్తులు కలిసి 5000తో పతలాట ఆడతారు చనిపోయిన వ్యక్తి ఇద్దరి దగ్గర డబ్బులు ఒకడు ఆటలో గెలుచుకోవడం జరుగుతుంది అంటే వాడికి 5000 గెలుచుకున్నాడు వాడి 1000 వాడి 2000 ఈ 3000 చనిపోయిన వ్యక్తి గెలుచుకున్నాడు అరే వీడు మా డబ్బులన్నీ గెలుచుకున్నాడు ఇప్పుడు మా జేబులో 1 రూపాయి కూడా లేదు నా బండి రిపేర్ ఉంది నా బండి రిపేర్ చేయించుకుందానా నా దగ్గర ఒక డబ్బులు లేదు ఇప్పుడు మా డబ్బులు మాకు ఎట్లా కావాలి మా డబ్బులు మేము ఎట్లా పొందాలి సరే వీడిని చంపేస్తా డబ్బులు మాకు వస్తాయి కదా అనేసి ఈ ఇద్దరు వ్యక్తులు మేనల్లుడును వాళ్ళ బంధువు ఇద్దరు కలిసి వాడిని చెరొక రాయితో ముఖం మీద కొట్టి చంపేస్తారు జేబులో ఉన్న డబ్బులు తీసుకున్నారు అరే ఎవరన్నా దారి మీద పొలానికి పోయేటోడు ఎవరన్నా ఈ శవాన్ని చూస్తే ఎట్లా అనేసి అంటే పక్కనే ఒక చెరువు ఉంటుంది తీసుకుపోయి ఆ చెరువులో నెట్టేస్తారు ఇద్దరు వ్యక్తులు తీసుకుపోయి ఆ శవాన్ని కూడా కనబడకుండా చెరువులో నెట్టేస్తారు 5000 ఉంటాయి కదా చనిపోయిన వాళ్ళ దగ్గర 2000 వీళ్ళ దగ్గర 2000 5000 చెరొక 2500 పంచుకొని ఇంటికి వెళ్ళిపోయారు మన దగ్గర పడుకున్నారు అయిపోయింది మళ్ళీ వాడు చనిపోయాడు అనేసి వాళ్ళందరూ తిరుగుతారు మాకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము పోయి అందరికీ ఇట్లా ఏమన్నా గొడవైందా అనేసి వెతుకుంటే ఆ రోజు చెరువులో శవం కనబడింది అనేసి మాకు కంప్లైంట్ వస్తే మేము వెళ్ళి చూసాం ఆ శవాన్ని బయటకు తీస్తే అది పలానా వాళ్ళ శవం అనేసి గుర్తించడం అక్కడే ఉన్నారు ఆ శవాన్ని ఎవడైతే పట్టుకొని ఏడుస్తున్నారో వాళ్ళ బంధువులు ఎవడైతే చంపిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అందులోనే ఉండి ఏడుస్తున్నారు వాడు యాక్సిడెంటల్ గా చనిపోయాడు న్యాచురల్ గా చనిపోయాడు అనేసి అనుకుంటారనేసి వాళ్ళకి అవగాహన ఉంది తప్ప వాడిని చంపి ఆ డబ్బులు మేము తీసుకుంటే మాకు డబ్బులు వస్తాయని మాత్రమే వాడికి అవగాహన ఉంది అంతేగాని వాడిని చంపిన తర్వాత చట్టం అనేది ఉంటుంది పోలీసు ఉంటారు పోలీసు కనుక కోర్టు ఉంటుంది కోర్టు తర్వాత జైలు ఉంటుంది ఇలాంటి అవగాహన లేదు ఆ వ్యక్తిని చంపిన ఇద్దరు వ్యక్తిని పట్టుకొచ్చి మేము ఇంట్రాగేషన్ చేస్తే అసలు ఎందుకు రా వాడిని చంపారు వాడిని చంపితే మీకు జైలుకు పోతారని తెలియదా పోలీసు కోర్టు ఉంటాయని తెలియదా అంటే మాకు తెలియదు సార్ అంటారు వాళ్ళు అందులో ఒకడు 17 సంవత్సరాల మైనర్ ఉన్నాడు 17 సంవత్సరాల పర్సన్ ఒకడు ఇంకోడు 35 సంవత్సరాల పర్సన్ ఉన్నాడు ఈ 17 సంవత్సరాల వ్యక్తికి జనానికి చట్టం మీద అవగాహన లేకపోవడం ఇది మనకు రాజ్యాంగం ఏర్పడి ఇప్పటికీ 60 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం అయినా కూడా మనం చట్టం మీద అవగాహన పెంచుకోవడం మన ఇంట్లో కూడా ఎంతోమంది చదువుకున్న వారు ఉంటారు డిగ్రీ చదివిన మన కొడుకులు ఉంటారు పీజీ చేసిన వాళ్ళ కూతుర్లు ఉంటారు అందరు ఉంటారు అయినా కూడా ఏదైనా నేరం చేస్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి మనకు అవగాహన మనం పెంచుకోలేకపోతాం మనకి ఎందుకు లే అనేసి అనుకుంటున్నాం ఈ మధ్య కాలంలో జరిగిన 2-3 ఇన్సిడెంట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక 2 నిమిషాలు క్లోజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరి గురించే తెలుసుకున్నాం తిప్పన్నపేట గ్రామం మన జగిత్యాల పట్టణానికి కొంతవరకు దూరంలో ఉంటుంది జస్ట్ ఒక 4 కిలోమీటర్ల దూరంలో తిప్పన్నపేట గ్రామంలో ఉంటుంది మనకు ఇక్కడ భూమి రేట్లు కూడా అంతే మనకి టౌన్లో ఎంతైతే భూమి రేట్లు ఉంటాయో తిప్పన్నపేట గ్రామంలో కూడా భూముల ధరలు అంతే విధంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరేంటి ఒక నిమిషం ఉన్నాను ఇప్పుడు మన గంగరాజమును రాజమున్నారు వీళ్ళిద్దరికి పక్క పక్కనే గిట్లు ఉంటాయి ఇప్పుడు గంగరాజం ప్రతి పంట ముందు వచ్చేసి నా గిట్లు దున్నుతుండు అనేసి రాజం వస్తాడు రాజం భార్య వస్తుంది గంగరాజం భార్య వస్తుంది వీళ్ళ కొడుకులు వస్తారు వీళ్ళు ప్రతి సంవత్సరం మా ప్రతి పంట అప్పుడు మాకు దున్నుతుండు అది అనేసి గొడవ పెట్టుకుంటారు గంగరాజం కొడుకులు పోయి రాజంను కొడతారు కొట్టినప్పుడు ఏం చేయాలి రాజం వచ్చి డైరెక్ట్ నేను పోలీస్ స్టేషన్లో ఉంటాను లేదా 100కి ఫోన్ చేసినా కూడా 1000 డైల్ 100కి ఫోన్ చేసినా కూడా మా ఇద్దరు కానిస్టేబుల్ వస్తారు అక్కడ ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తారు మాకు చెప్తారు మేము రాజంతో కంప్లైంట్ తీసుకొని రాజంను ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద మేము కేసు పెడతాం బట్ అట్లా కాదు అంటే గంగరాజం కొడుకులు వచ్చి నన్ను కొట్టారు కదా నా నేనేం తక్కువది నాకు వానికంటే ఏం తక్కువ ఉంది నాకు కొడుకులు ఉన్నారు కదా అని మన రాజం వాళ్ళ కొడుకులు కూడా పోయి గంగరాజం కొడితే ఏమవుతుంది ఇతరులు నా దగ్గరకు వస్తారు చెరొక కేసు పెడతాం గంగరాజం మీద పెడతాం మనం రాజం మీద పెడతాం ఎందుకు సార్ ఫస్ట్ వాళ్ళే కొట్టారు కదా మా మీద ఎట్లా కేసు పెడతారు అన్యాయంగా పోలీసులు తప్పుడు కేసు పెట్టారు అనేసి మళ్ళీ మమ్మల్ని బదనాం చేస్తాం తప్పుడు కేసు కాదు ఒకవేళ ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నప్పుడు
ఇద్దరి మీద కేసు అవుతుంది. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని కొట్టినప్పుడు ఆ దెబ్బలు తిన్న బాధితుడు ఎవరైతే ఉంటారో మా పోలీస్ స్టేషన్కి వచ్చినా లేదా మాకు ఫోన్ చేసి కబుర్ చెప్పినా మేమే దగ్గరకు వచ్చి విచారణ చేసి ఎంక్వైరీ చేసి కేసు కడతాం. బట్ ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళని కొడితే నేను పడాలా అంటే మన భారతదేశం ఏంటంటే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమనేసి అన్నారు. అయినా ఆయన తీసుకొచ్చిన స్వతంత్ర భారతదేశంలోనే మనం అందరం బతుకుతున్నాం. ఇప్పుడు జాతిపిత గారే చెప్పారు, ఇప్పుడు ఆయనే మనకు హింస హింస ఉండకూడదని హింస రహితంగా ఉండాలనేసి మన మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. అందుకనే ఎవరైనా గిట్ల కాడ కానీ ఇంటి దగ్గర పంచాయతీలో కానీ మా జడ్జి గారికి, న్యాయవాదులకు, గ్రామ పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికి నా యొక్క నమస్కారాలు. మన గ్రామానికి జడ్జి గారు వచ్చాడు మనకు బాగా సంతోషం. సహనకు ఈ యాభాల గురించి అంతా నాకు తెలియదు కాబట్టి మన గ్రామానికి మన జడ్జి గారు వచ్చి యాభాల గురించి మొత్తం మనకి చెప్తానికి వచ్చిండు. చట్టాలపై అవగాహన ఉండటం వల్ల మన జీవన విధానంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండొచ్చు, లేకపోతే మన హక్కులను మనము ఏ విధంగా మరి పరిష్కరించుకోవచ్చు, మన హక్కులను మనం ఏ విధంగా పొందొచ్చు, మనకేమైతే హక్కులు మన రాజ్యాంగం ఇవ్వబడిందో ఆ రాజ్యాంగం ఇవ్వబడినటువంటి హక్కులను మనము ఏ విధంగా ప్రభుత్వం ద్వారా కావచ్చు లేకపోతే మన తోటి గ్రామస్తుల ద్వారా కావచ్చు మనం పొందొచ్చు అనేటువంటి అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనకు ఎప్పుడైతే చట్టాలపై అవగాహన ఉంటుందో మనం ఎలాంటి జీవన విధానంలో మనం జీవిస్తున్నాము, లేకపోతే మనము ఏ విధంగా మనం మన గ్రామంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మనకున్న హక్కులేంటి అని కనుక తెలిసినట్లయితే అప్పుడు మనం ఎవరి ద్వారా కూడా నష్టపోవడం అట్లాంటి అవసరము రాదు, మనకు ఎలాంటి తగాదాలు కూడా మరి ఉండటానికి అవకాశం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మనకు మన రాజ్యాంగం ప్రతి ఒక్కరూ మరి రాజ్యాంగాన్ని మనం చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా తెలుగులో కూడా దొరుకుతుంది, మరి ప్రతి ఒక్కరం కూడా మనము రాజ్యాంగం చదవాలి. మన రాజ్యాంగము మనకు చాలా విధమైనటువంటి హక్కులను కలిగిస్తుంది. మనకు ఇస్తున్నటువంటి ఈ హక్కుల ద్వారా మనకున్న మనము ఏ విధంగా మన హక్కును పొందొచ్చు, ఎందుకంటే మనము పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా మనము చట్టంలోనే ఉన్నాం. మనం అనుకుంటాము ఇక్కడెక్కడో తిప్పలపేట గ్రామంలో ఉన్నాము, మాకేం సంబంధం, ఈ పోలీస్ స్టేషన్తో మాకేం సంబంధం, కోర్టుతో మాకేం సంబంధం, ఈ ప్రభుత్వంతో మాకేం సంబంధము, లేకపోతే ఈ గ్రామ పంచాయతీతో మాకేం సంబంధం అనేటువంటి అవగాహన కొంతమందికి ఉంటుంది. కానీ మనం ఒకసారి పుట్టినాము అని అంటే మన పుట్టుక కూడా ముందు ఒక చట్టం ద్వారానే ఏదో మనం పుట్టడం కూడా ఒక చట్టము, మనల్ని మరి ఆ చట్టము యొక్క పరిధిలోనే పుట్టడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అని అంటే ఒక మాట చెప్పొచ్చు, ఇప్పుడు మనకు చాలా మీరు అందరికీ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరికీ మరి ఫోన్లలో తెలుస్తుంటుంది, ఆడపిల్లలు మగపిల్లలు గర్భంలో ఉన్నప్పుడు మరి ఆడపిల్లనా మగపిల్లనా అని హాస్పిటల్లో తెలుసుకోవటాని, లేకపోతే ఆడపిల్ల అయితే చంపేయాలా లేకపోతే ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకోవాలా అని చెప్పేసి చాలామందికి మరి ఇలాంటి అపోహ ఉంటుంది. చాలామంది ఏంటంటే మగపిల్ల ఆడే కావాలి అని, లేదంటే ఆడపిల్ల ఉంటే మనకు మరి అవన్నీ కష్టం.